అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులే ఆడపిల్లల మీద దౌర్జన్యాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో దుర్తరాష్ట్రని పాలన కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావించాల్సి వస్తా ఉంది. ఎంత అన్యాయంగా ఉందంటే పొద్దున్న లేస్తే డీజీపీ మహేందర్ రెడ్డి గారు బాగా మంచి ముచ్చట్లు చెప్తాడు. ఇవాళ కూడా చెప్పిండు సార్ ముచ్చట. పోలీస్ ఉద్యోగం చేయాలంటే చాలా కష్టమవుతుంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మహేందర్ రెడ్డి గారు మీ సీసీటీవీలు పనిచేస్తలేవా? 1200 కోట్లు పెట్టి కట్టిన మీ కంట్రోల్ రూమ్ పనిచేస్తలేదా? మీ ట్విన్ టవర్స్ మీద హెలికాప్టర్లు దిగుతాయి, నీ చుట్టూ సీసీటీవీలు కెమెరాలు గన్నులు మెన్నులు ఉంటారు కదా. ఎందుకు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోయింది అనేది ఒకసారి ఆలోచించాలి. మీ ఇన్వెస్టిగేషన్లో పారదర్శక ఎందుకు లోపించింది అనేది ఒకసారి పోలీసులు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని రీతిలో మేము షీ టీంలను ఏర్పాటు చేసినాం. ఆడపిల్లలకి చాలా బాగా రక్షణ ఇస్తా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీసీటీవీలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అసలు మా రాష్ట్రం పోలీసింగ్లోనే దేశంలో గొప్పగా చేస్తూ ఉంది. మీరు ఇంకేమనంటే స్కాట్లాండ్ యార్డ్ పోలీసులను కూడా మించి మా పోలీసులు పనిచేస్తున్నారని చంద్రశేఖరరావు గారు చెప్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. నేను అడుగుతున్న డీజీపీ గారిని సూటిగా, ఈ నెల 28వ తారీఖు రోజు బంజారా హిల్స్లో ఒక పబ్కు సమీప ప్రాంతం లోపల జరిగినటువంటి ఒక రేప్ సంఘటనలో 28వ రోజు సంఘటన జరిగితే మీరు 31వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది అనేది ముందు చెప్పాలి మహేందర్ రెడ్డి గారు. ఒక గ్రేవ్ అఫెన్స్, ఒక మైనర్ బాలిక మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, పోస్కో చట్టము, కొత్త చట్టాలు, ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా శిక్షలు విధించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం మైనర్ బాలికల మీద రేప్ జరిగినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పోక్సో చట్టం ప్రకారం ఏ రకంగా నిందితులను అరెస్ట్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చాలా స్పష్టంగా చెప్పింది. 28వ రోజు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఒక పబ్ పేరు అమ్నిషియా పబ్. ఈ అమ్నిషియా పబ్లో ఈ రాష్ట్ర హోంమంత్రి గారి మనుమడికి ఈ నెల జూన్ 17వ తారీఖు రోజు పెళ్లి. ఆ పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోంమంత్రి గారి మనుమని పెళ్లి కాబట్టి బ్యాచిలర్స్ పార్టీ ఏర్పాటు చేసినారు. ఆ బ్యాచిలర్స్ పార్టీ కోసం అని చెప్పి ఆ పబ్ను ఎంగేజ్ చేసింది ఎవరంటే సాక్షాత్తు హోంమంత్రి గారి పిఏ మిస్టర్ హరి అనే అతను ఆ పబ్ దగ్గర నిల్చొని ఆ పబ్ తలుపులు తెరిపిస్తూ ఎవరు లోపలికి పోవాలి, ఎవరికి లోపలికి పంపకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేసినారు. ఈ పబ్లో బ్యాచిలర్స్ పార్టీ సందర్భంగా ఆ పబ్ రిజర్వ్ అయిందని తెలియక కొంతమంది బయట వ్యక్తులు కూడా శనివారం సాయంత్రం కాబట్టి పబ్ దగ్గరికి రావడం జరిగింది. మైనర్ అమ్మాయిల్ని లోపలికి పంపము, మైనర్లకి మందమ్మని బయట బోర్డులు పెడుతున్నటువంటి పబ్ కానీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీసులు కానీ ఈ పబ్బుల్లోకి మైనర్ల ప్రవేశం ఎట్లా జరుగుతుంది, మీ సీసీటీవీలు, మీ కమాండ్ కంట్రోల్లు, మీ షీ టీములు ఎందుకు పనిచేస్తలేవు అనేది ఒకసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పాలి. మిస్టర్ మహేందర్ రెడ్డి ద డీజీపీ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి. కార్ నెంబర్ రాసి నిందితులు ఎవరంటే ఈ కేసులో కార్ నెంబరు, ఆడపిల్ల మీద రేప్ జరిగింది, నీ సీసీటీవీ లేడిపోయిన 28వ తారీఖు రోజు రేపు జరిగితే, 31వ తారీఖు రోజు ఎఫ్ఐఆర్ అయితే, 2వ తారీఖు రోజు ఎఫ్ఐఆర్ బయట ప్రపంచానికి తెలిస్తే మీరు 3 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారంటే ఫలానా కార్ నెంబరు అని రాస్తారు. ఇంకొక కార్ అయితే టీఆర్ నెంబర్ ఉంది, దానికి నెంబర్ ప్లేట్ కూడా లేదు, టీఆర్ నెంబర్ లేదని రాస్తారు. ఒక మెర్సిడేజ్ బెంజ్ రేప్ చేసిందంట, ఆ మెర్సిడేజ్ బెంజ్ కార్ నెంబరు TS9FL6460. ఇది ఎవరి పేరు మీద ఉందంటే సాక్షాత్తు ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి సోదరి పేరు మీద ఈ కారు రిజిస్టర్ అయి ఉంటుంది. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక గౌరవ శాసనసభ్యుని చెల్లె పేరు మీదనో అక్క పేరు మీదనో TS9FL6460 అనేటువంటి కారు రిజిస్టర్ అయింది. ఇన్నోవా కారు టీఆర్ నెంబరు, నెంబర్ ప్లేట్ లేదు కారుకి. ఇది మన ఇన్వెస్టిగేషన్. ఈ అమ్నిషియా అనేటువంటి పబ్లో జరిగినటువంటి సంఘటనలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవ శాసనసభ్యుని కొడుకు సాక్షాత్తు ఆ సంఘటనలో పాల్గొన్నాడు. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. సార్ మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, పక్కా సమాచారం ఉంది. ఒక హిందూ మైనర్ గర్ల్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుపోయి సంఘటన జరిగితే 5 రోజుల దాకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు, ట్విట్టర్ పక్షి కుయ్యదు, ఎవరు మాట్లాడారు, మా సోదరి ఎమ్మెల్సీ కవిత గారు కూడా మాట్లాడట్లేదు. దురదృష్టకరం ఇది. మీరు మౌనమే వహించిండ్రు, ఆ రజాకారుల పక్షమే నిల్చున్నారు తప్ప బాధిత కుటుంబాలకి పేద కుటుంబాలకి న్యాయం చేయలేకపోయినరు. ఇది దురదృష్టకరం మహేందర్ రెడ్డి గారు. అందుకనే మీరు సూటిగా సమాధానం చెప్పాలి. 28వ తారీఖు రోజు ఆ మైనర్ గర్ల్ ఇంటి నుంచి బయలుదేరి పబ్కు వచ్చేదాకా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్
మీరు ఈ రోజు దాకా సేకరించినరా సేకరించలేదా ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది అమ్మాయిని పబ్బులోంచి బలవంతంగా తీసుకుపోయిన సీసీ టీవీ ఫుటేజ్ ఉన్నదా మీరు మాయం చేపించిరా మీ హోం మంత్రి గారికి సహాయం చేసేందుకు సీసీ టీవీ ఫుటేజ్ మాయమైపోయిందా ఆ పబ్ లోపలికి ఆ రోజు ఎవరెవరు వచ్చినారు ఎవరెవరు పోయినారు సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పటివరకు సీజ్ అయిందా సీజ్ కాలేదా సీజ్ కాకపోతే మీ పనితీరు పట్ల ప్రజలకి అనుమానం వస్తుంది మహేందర్ రెడ్డి గారు నేను అడుగుతుంది బహిరంగంగా నా దగ్గర ఉన్నటువంటి సీసీ టీవీ సమాచారం ప్రకారం ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వారి అబ్బాయి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి తనయుడు ఒక ప్రముఖ దినపత్రిక ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పెద్ద మనిషికి సంబంధించిన పత్రిక డైరెక్టర్ యొక్క కొడుకు హోం మంత్రి మన్మడు వీళ్ళు నలుగురు కాకుండా ఈ అమ్మాయిని లోపలికి పంపించినటువంటి హోం మంత్రి పిఏనని చెప్పుకుంటున్నటువంటి హరి గారు వీరందరూ ఆ సీసీటీవీ ఫుటేజీలో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు కారు ఎవరిది ఇన్నోవా ఎవరిది ఎక్కడ రేప్ జరిగింది తర్వాత తీసుకొచ్చినటువంటి ఇన్నోవా ఎవరిది ఈ వాహనాలు ఇప్పటిదాకా ఎందుకు సీజ్ కాలేదు ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర ఉందా లేదా ఒకసారి మహేందర్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది మాకున్నటువంటి సమాచారం మేరకి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి ఇప్పటికే బెదిరింపులు ప్రారంభమైనాయి వాళ్ళ డోర్ లాక్ చేయించి వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి